సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికి వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణతమైనటువంటి మా ప్రియ పరలోకం తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ యొక్క వాక్యాన్ని వినటకు సిద్ధపడి ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆకర్షించి నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అను, అంకిత, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థించాలని, క్షేమం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 35వ భాగాన్ని గురించి మనము ధ్యానించుకొని పోతున్నాం. గత వారం మనము పరిశుద్ధాత్మ కార్యములు 34వ భాగముగా అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 1 నుండి 27 వచనాలను ధ్యానించాం. ఈరోజు మనము అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయాన్ని 2 భాగములుగా విభజించడం జరిగింది. అపొస్తలుల కార్యం 25వ అధ్యాయం 1 నుండి 12 వరకు గల భాగంలో పాల్ బిఫోర్ ఫేత్స్, హీ అపీల్స్ టు కైసరయా. కనుక పౌలు, మరి నేను కైసర ఎదుట చెప్పుకుందనని మరి చెప్పుచున్నట్లుగా ఫేస్తూ మరి అతడు కైసరులకు లేఖను రాసి పంపిస్తూ ఉన్నాడు. అలాగే అపొస్తలుల కార్యము 25వ అధ్యాయము 13 నుండి 27 వరకు గల వచనాల్లో పేత్స్ కన్ఫర్స్ విత్ అగ్రిప్పా రిప్రజెంటింగ్ పాల్. మరి ఫేస్తూ అగ్రిప్ప రాజు ఎదుట పౌలును మరి పరిచయం చేయడం, పౌలు యొక్క సాక్ష్యాన్ని గురించి అతనికి వివరించడం, ఈ 2 భాగాలను మనం చూస్తాం. ఇప్పుడు మనం 25వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఫేస్తూ ఆ దేశ అధికారములకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళాను. అప్పుడు ప్రధాన యాజకులను,
యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతన్ని చంపుటకు పొంచియుణ్ణి, మీరు దయచేసి అతన్ని యెరూషలేమునకు పిలువనంపించుడని అతన్ని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావల్లో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను, గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని యందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చాను. మరి మళ్ళీ ఇక్కడ ఫోర్కి ఫేస్తు ఫేలిక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఫోర్కియు ఫేస్తు మళ్ళీ అధిపతిగా వచ్చాడు. మరి ఫేస్తు అంతకుముందు అధికారిగా ఉన్నాడు, మళ్ళీ ఫేస్తు తిరిగి ఆ దేశానికి అతడు వచ్చిన 3 దినముల తర్వాత కైసరు నుండి యెరూషలేమునకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రధాన యాజకులు, యూదులు, ముఖ్యులు కలిశాడు. పౌలు మీద తాను తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశాడు. మరియు త్రోవలో అతన్ని చంపుటకు పొంచియుణ్ణి, మీరు దయచేసి అతన్ని యెరూషలేమునకు పిలువనంపించిన అతను గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. ఇంకా పౌలును చంపాలని కొంతమంది మరి పొంచి ఉన్నారు, వాళ్ళు ఇంకా వెళ్ళిపోలేదు. వాళ్ళు ఉన్నారనే పౌల్ని రోమా పంపించాడు, కైసరు పంపించాడు, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పుడు ఫేస్తు ఏమంటున్నారంటే, అయ్యా నేను మళ్ళీ తిరిగి కైసరికి వెళ్తున్నాను, మీలో ఎవరైనా సమర్థులైన వారు ఉంటే నాతో కూడా రండి, నేను నాతో తీసుకెళ్తాను. అతని మీద ఉన్నటువంటి అభియోగాలు, నేరాలు, ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పుకోవచ్చు, అక్కడ మోపవచ్చు అని వారితో చెప్పాడు. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయి, అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి కానీ దేవాలయమును గూర్చి కానీ కైసరును గూర్చి కానీ నేను ఎంత మాత్రమును తప్పిదం చేయలేదని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడని పెంచుకొని వెళ్ళని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శింపడం నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు, కైస్తరు న్యాయపీఠం ఎదుటే నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదు లేదని తమకు బాగుగా తెలియను. నేను న్యాయము తప్ప మరణమును తగినది ఏదైనా చేసేలా మరణమునకు వెనక తీయను. వీరు నా మీద మోపుతున్న నేరములలో ఏది నిజము కాదని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరెదుటినే చెప్పుకొందునను. అప్పుడు ఫేస్తు తన సమవారితో ఆలోచన చేసిన తర్వాత కైసరెదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోదుమని ఉత్తరమిచ్చెను. ఇప్పుడు ఫేస్తు వెళ్ళి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి నెమ్మదిగా ఉన్నవారిని మళ్ళీ అతడు రేపెట్టి మళ్ళీ వాళ్ళని కైసరు తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు ఫేస్తు పౌలును పిలిపించాడు. అయ్యా ఇదిగో వీడు నీ మీద కొన్ని నేరాలు మోపుతున్నారు, వినమని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, భారమైన నేరములు అనేకాలు మోపారు. అప్పుడు పౌలు వాళ్ళకు ఉత్తరం ఇస్తున్నాడు, అయ్యా యూదుల ధర్మశాస్త్రాన్ని గురించి కానీ దేవాలయమును గురించి కానీ కైసరును గురించి కానీ నేనెంత మాత్రమును తప్పు చేయలేదు. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడని పెంచుకుని వెళ్ళని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతిని గురించి విమర్శింపడం నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. మరి నువ్వు నిర్దోషినని చెప్తున్నావు, దేవాలయములు గురించి కానీ
క్రైస్తలను గురించి కానీ అలాగే ధర్మశాస్త్రం గురించి కానీ తప్పు చేయలేదంటున్నావు, మరి యెరూషలేము వచ్చి ఈ విషయాలు చెప్పగలవా అని అడుగుతున్నప్పుడు వాళ్ళతో మంచివాడనిపించుకోవాలని అంటున్నాడు. పై వాక్యంలో ఫేలిక్స్ కూడా మంచివాడనిపించుకోవాలని యూదుల చేత పౌలును బంధకాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని చూస్తాం. కనుక ఈ విధంగా ప్రతి ఒక్కడు కూడా యూదుల చేత మెప్పు పొందాలని చూస్తూ ఉన్నారు. కానీ పౌలుకు ఎవరి వలన మెప్పు అవసరం లేదు, తాను విశ్వసించిన దేవుని అందే అతను నమ్మిక ఉంచాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నా అంటే, అయ్యా నేను విమర్శించబడిన స్థలము ఇక్కడే కైసరే, నేను కైసర్ దగ్గరే చెప్పుకుంటాను, నా మీద మోపబడిన నేరములు నిజము కానప్పుడు నేను యెరూషలేమునకు వెళ్ళవలసిన అవసరత రానే రాదు, నేను కైసర్ ఎదుటే చెప్పుకుంటాను అన్నప్పుడు అప్పుడు ఫేస్తు అన్నాడు, నేను కైసర్ ఎదుట నువ్వు చెప్పుకుంటానన్నావు, నిన్ను కైసర్ దగ్గరికే పంపిస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మనము 13వ వచనాన్ని వచ్చి ధ్యానించుకుందాం. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనం చేసుకున్నకు కైసరకు వచ్చిరి. వాడక్కడ అనేక దినములు ఉండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను. ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవల్లని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడినవాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకునేందుకు అవకాశం ఇక మునుపు ఏ మనిషినైనను అప్పగించుటకు రోమీల ఆచారం కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమి చేయక మరునాడు న్యాయపేట మీద కూర్చుండి ఆ మనిషిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించదని. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములలో ఒకటైన అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసును ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఎలాగ విచారింపవలనో ఏమీ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గురించి విమర్శించబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగి తిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉండవల్లని చెప్పుకున్నందున నేను అతన్ని కైసర్నదకు పంపించే వరకు నిలిపి ఉంచవలని ఆజ్ఞాపించినను. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తు అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. అయితే కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ మాట ఈ మాట వారు కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఫేలిక్సు, మరి మన దగ్గర ఒక ఖైదీ ఉన్నాడు, ఇతని పేరు పౌలు, మరి ఇతరు యెరూషలేములో ఉన్న యూదులు ఇతని మీద కొన్ని నేరాలు మోపారు, వారి దేవాలయమును అపవిత్రం చేయుచున్నాడని, వారి ధర్మశాస్త్రాన్ని విమర్శిస్తున్నాడని, మరి అతడు ప్రజలను కలహానికి రేపుతున్నాడని, ఇలాంటి వివాదాలు ఇతని మీద తీసుకొచ్చారు. మరి ఇతనితో ఆ యూదులకు కొన్ని వాదాలు ఉన్నాయి. ఆ యేసు బతికి ఉన్నాడని ఇతను చెప్తున్నాడు. మరి వారేమో ఇతన్ని అప్పగించాలి అన్నప్పుడు నేరము మోపిన వారు మోపబడిన వారి మీద ఉన్నటువంటి ఆ నేరములు రుజువు పరచనేలా అంతవరకు ఇతన్ని మేము వారితో పంపడానికి అవకాశం లేదు అని చెప్పి నేను ఇక్కడే ఉంచడం జరిగింది అని చెప్పి
మరి ఈ అగ్రిప్పకు బెర్నీకేకు పేస్తు వివరించాడు పౌలును గురించి. అప్పుడు అగ్రిప్ప బెర్నీకే కూడా ఏమంటున్నారంటే, ఒకసారి మేము కూడా అతని సాక్ష్యాన్ని వినాలనుకుంటున్నాం, అతన్ని పిలిపించండి అన్నారు. అప్పుడు ఫేస్ట్ అంటున్నాడు, రేపు పిలిపిస్తాను, రేపు మీరు వినండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము 23వ వచనంలోనికి వద్దాం. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనిషిని చూచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడి యొక్క బ్రతక తగడని కేకలు వేచు అతని మీద నాతో మనవి చేసుకుని, అతడు మరణమునకు తగినది ఏమి ఇది చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతని పంపనిశ్చయించి ఉన్నాను. ఇతని గురించి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిత్యమైనది ఏమీ కనబడలేదు. గనక విచారణ తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని, అగ్రిప్పరాజా ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను విచారింపకుండా ఇతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను. కనుక ఇప్పుడు మరునాడు బెర్నీకేయు అగ్రిప్పయు ఫేస్తు వచ్చి కూర్చున్నారు. వారు మిక్కిరి ఆడంబరంతో వచ్చి కూర్చున్నారని వాక్యం చెప్తుంది. అప్పుడు ఫేస్తు సైగ చేసి ఆజ్ఞాపించి పౌలును తీసుకున్నామని ఆజ్ఞాపించాడు సైనికులకి. పౌలును వారు బంధకాల్లో నుండి తీసుకొచ్చారు. అప్పుడు ఫేస్తు మాట్లాడుతున్నాడు, సమస్త జనులారా, ఈ మనుషుల్ని చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన మీరు చూస్తున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ ఇతడు బ్రతక తగడని కేకలు వేస్తున్నారు. అయితే నేను విచారణ చేసినప్పుడు ఇతని మీద మరణమునకు తగిన కారణం నాకేమీ కనబడలేదు. కనుక ఇతడు చక్రవర్తి దగ్గర నేను చెప్పుకుంటాను అని చెప్పినందున ఇతని చక్రవర్తి ఎదుటికే నేను పంపనిశ్చయించున్నాను. ఇతని గురించి మన ఏలిన వారి ఎదుట వ్రాయుటకు, పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు. గనక విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటకుని, అగ్రిప్పరాజా ముఖ్యముగా మీ ఎదుటికి ఇతని రప్పించున్నాను. ఫేస్తు చెప్పేదంతా అబద్ధం. పౌలు 24వ అధ్యాయంలోను 25వ అధ్యాయంలోను ఫేలిక్స్ ఎదుట, ఫేస్తు ఎదుట, అందరి ఎదుట తన వాదనను వినిపించాడు. అయ్యా, నేను మొక్కుబడి చేసుకోవడానికి 12 దినముల క్రిందట యెరూషలేము వెళ్ళాను. 2వది, నా ప్రజలకు కొంత ద్రవ్యం ఇవ్వడానికి నేను వెళ్ళాను. ఈ కారణం తప్ప మరి ఏ కారణం చేత నేను ఎక్కడికి వెళ్ళలేదు. అయితే వీళ్ళేమంటున్నారు, వీడు చీడ వంటి వాడు, పీడ వంటి వాడు, వీడు జనులను కలవరపరుస్తున్నాడు, నజరైన మతభేదాన్ని సృష్టిస్తున్నాడు, యేసు అనే చనిపోయిన వ్యక్తి బతికి ఉన్నాడు ఇతడు చెప్తున్నాడు, ఇతడు మృతుల పునరుత్థానాన్ని గురించి చెప్తున్నాడు. కనుక ఇతడు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కనుక ఇతను ఎలాగైనా కడముట్టించాలనేదే ఈ అధికారుల ప్రయత్నం. అది వాస్తవం ఏంటో వీరికి తెలిసింది. ఇతని మీద నేరమేమి కనబడలేదంటున్నారు. నేరమేమి కనబడలేదన్నప్పుడు ఇతని మీద యూదులు మోపిన నేరము లేవి, రుజువు కాలేదు, ఇతను నిర్దోషి అని
వ్రాయవచ్చును కదా ఫేస్తో. ఇక్కడ ఫేస్త్ ఏమంటున్నాడు, అసలు వ్రాయడానికి నాకేం కారణం కనపట్టంలే. ఇంకెంతకంటే ఎవరు వాదించుకుంటారు? పౌలు తన వాదన తనే వినిపించుకున్నాడు, సభ ఎదుట వినిపించుకున్నాడు, చక్రవర్తి దగ్గర వినిపించుకున్నాడు, రాజు దగ్గర వినిపించుకున్నాడు, గవర్నర్ దగ్గర వినిపించుకున్నాడు, పదే పదే ఘంటాపదంగా చెప్తున్నాడు. అయ్యా నేను దేవుని ఆరాధించుటలో మంచి మనస్సాక్షి కలిగిన వాడిని, నిర్దోషిగా నేటి వరకు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను తప్ప నాకు ఎటువంటి దురుద్దేశం వీరి మీద లేదు అని చెబుతూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారు, ఇతడు చనిపోవాల్సిందే, ఇతను చంపడానికి కక్ష కట్టారు, ఇతను చంపడానికి కొంతమంది మనుషులు తయారయ్యారు. ఇంత జరుగుతూ ఉంటే ఇతను తప్పించాలంటే, మంచి ప్రయత్నం చేయాలంటే కుట్ర జరుగుతుందని చెప్పి ఫేస్తుకు తెలుసు, ఫేలిక్స్కు తెలుసు, అగ్రిప్పకు తెలుసు. తెలిసి కూడా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వ్రాయడానికి మాకు అసలు కారణం కనపట్టాలి. ఇక్కడ ఒక లాజిక్ ఉంది కనుక ఏంటంటే, అధికారుల్లో కొంతమంది ఇలాంటి స్వార్థపరులు ఉంటారు. అధికారం దారి తప్పడం అంటే ఇదే. సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, మంచి మనస్సాక్షి లేకపోవడం. కనుక వీరికి కూడా ఎంతో కొంత స్వార్థం ఉన్నది. వీళ్ళు నిష్పక్షపాతంతో కూడిన అధికారులు కానే కారు. ఒకడేమో పౌల దగ్గర ద్రవ్యమైన దొరుకుద్దేమోని పదే పదే పిలిపిస్తున్నాడు, ఒకడేమో పౌలు ఇంకా ఏం వినిపిస్తాడో వినాలి అని ఒకడు చూస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు వీళ్ళందరూ స్వార్థపూరితంగానే వ్యవహరిస్తున్నారు తప్ప అధికారుల్లో ఎవరికి చిత్తశుద్ధి ఉన్నట్లుగా కనబడటం లేదు. కనుక అధికారులు అనేవాళ్ళు ఎలా ఉండాలి? సమస్యలు చెప్పినప్పుడు దాన్ని సావధానంగా విని పరిష్కార మార్గాన్ని చూపాలి. పరిష్కార మార్గాన్ని చూపకుండా ఇంకా సమస్య మీద సమస్య సృష్టించి దాని మీద ఇంకా పోగు చేసి రెండంతలు, పదంతలు, పదంతలు, నూరంతలు, నూరంతలు, వెయ్యంతలుగా దాని సమస్యను జటిలపరుసే అధికారులుగా వీరు కనబడుతున్నారు. కనుక వీళ్ళు సమస్యను పరిష్కారం చేయాలంటే చాలా చిన్న సమస్య అది. బాబు ఇతనే నేరం చేయలేదు, నీ మతాన్ని దూషించలేదు, అతను ఏదో మొక్కుబడి తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాడంటే మీ మతాన్ని కూడా అతను గౌరవించినట్లే, అతను ఏదో ద్రవ్యం ఇతరులకు ఇవ్వడానికి వచ్చాడు, ఎవరి దగ్గర ఏదో తీసుకోవడానికి అతను రాలేదు, ఇందులో ఇంకేం తప్పుంది? ఈ రెండు మాటలు చెప్పి వాళ్ళు పంపించేయచ్చు. మళ్ళీ ఇతన్ని చక్రవర్తి దగ్గరికి, కైసరు దగ్గరికి మళ్ళీ పైకి పంపించి ఉత్తరాలు రాసి ఎంత రప్చర్ చేస్తున్నారంటే అధికారుల్లో సరి అయినటువంటి మనస్సాక్షి లేనే లేదు, గాడి తప్పిస్తున్నారు. అధికారులు సక్రమంగా లేరు. ఇక్కడ మంచి రాజు కావాలి. రాజు హృదయమట దేవుని ఎదుట నీటి కాలువ లాంటిది. కనుక రాజు హృదయం ఎలా ఉండాలి? నిష్కల్మషంగా ఉండాలి, ఏదో ఒక జనానికి మేలు కూర్చేదిగా ఉండకూడదు. అతడు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఆ వ్యక్తికి న్యాయం జరిగిందా లేదా అని మాత్రమే చూడాలి. ఇక్కడ ఫేస్త్ కానీ, ఫేలిక్స్ కానీ, అగ్రిప్ప కానీ, బెర్నికే కానీ వీళ్ళెవరూ అలా వ్యవహరించినట్లుగా కనబడటం లేదు. వీళ్ళ హోదాలు చాలా పెద్దవి. ఒకళ్ళు ఒక దేశానికి రాజు, ఒకళ్ళు ఒక దేశానికి గవర్నర్, పెద్ద పెద్ద హోదాలు కలిగి ఉన్నారు, ఆడంబరాలను కలిగి ఉన్నారు, అధికారాలను కలిగి ఉన్నారు, హోదాలను కలిగి ఉన్నారు. ఉంటేనేం సామాన్యుడికి న్యాయము
జరగడం లేదు. నువ్వు ఎంత అధికారి అయినా సరే ఒక సామాన్యుడికి న్యాయం జరిగినప్పుడే అది సరి అయిన అధికారం. పౌలు ఇక్కడ ఒక సామాన్యమైన వ్యక్తిగా కనబడుతున్నాడు, ఒక్కడే వాదించుకున్నాడు. పౌలు తరపున ఎవరూ లేరు. ఇన్ని లక్షల మందిలో, ఇన్ని వేల మందిలో, ఇన్ని సైనికుల మధ్యలో, ఇంత అధికారుల మధ్యలో ఒక్కడే తన వాదన వినిపిస్తున్నాడంటే ఇతని వాదనలో నిజం ఉన్నట్లా లేనట్లా. నిజం ఉంది కనుకనే అతడు వాదించుకుంటున్నాడు. వీళ్ళలో నిజాయితీ లేదు, కరువైపోయింది. కనుక న్యాయమును అన్యాయమునకు మార్చే అధికారులు, నీతిని నేలను పడద్రోసే అధికారులు అని ఆమోస్ అంటున్నాడు. కనుక సత్యాన్ని సొంత వీధిలో అమ్మివేసేవాళ్ళు తయారయ్యారు. న్యాయం లేదు, జరగడం లేదు, ఏ కోసారో జరగడం లేదు, న్యాయం గాడి తప్పింది. అధిపతులు అధికారులు ఇలా దారి తప్పించినప్పుడు సామాన్యుడికి న్యాయము జరగదు. కనుక వీరు సరైన అధికారులు అయినట్లుగా రుజువు పరచబడటం లేదు. వీళ్ళలో స్వార్థము, వీళ్ళలో అధికార హోదా దర్పణము, ఆడంబరము ఇదే కనబడుతుంది. కొంతమందికి హోదా వచ్చేస్తే వాళ్ళ యొక్క ఆడంబరము, వాళ్ళ దర్పణము అది ప్రదర్శిస్తారు. కానీ ఆ హోదాకు తగిన న్యాయం చేకూర్చరు. నేటి దినాల్లో చాలామంది హోదాల కోసం, అధికారాల కోసం తాపత్రయపడుతున్నారు. కానీ అది వచ్చిన తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అధికార దుర్వినియోగం. ఆ అధికారాన్ని ఎలాగూ దేవుని కొరకు ఉపయోగించాలి, దేవుని వల్ల మెప్పు పొందాలి, దేవుని వల్ల ఆశీర్వాదాలు పొందాలి అనేదే లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. కనుక వీరు సరైన అధికారులుగా కనబడటం లేదు. వీళ్ళ హోదాలు పెద్దవి, వీళ్ళ అధికారాలు పెద్దవి, వీళ్ళు కొన్ని రాష్ట్రాలకు అధికారులు అయినప్పటికీ ఒక సామాన్యుని విషయంలో వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. ఎంత పెద్ద అధికారం నీకుంటేనే ఒక సామాన్యుడికి న్యాయం చేయలేకపోతున్నావు. యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని వారిని చూచి ఆయన వారి మీద జాలి పడ్డాడు అన్నది. కాబట్టి ఆయన లాంటి వ్యక్తి ప్రపంచంలో లేనే లేడు. కనుక యేసుక్రీస్తును చూసి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క మరి సాయంకాల సమయంలో నీ వాక్యమును, పరిశుద్ధాత్మ కార్యమును 35వ భాగాన్ని గూర్చి అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయం ద్వారా ఇంతవరకు నేను వెల్లడిపరిచాం. చెప్పబడిన వాక్యము మరి శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి నీ రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మార్చవలసిందిగా ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని బహుగా దీవించి క్షేమాభివృద్ధి కలిగించి వర్ధల చేయవలసిందిగా ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన ఆమెన ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దినుడు వచ్చు అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకమైనటువంటి సకల పరిశుద్ధులకును, విశ్వాసులకును, ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు, మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియమైన కుటుంబానికి ఆయన కృప సదాకాలంతో అండి అభివృద్ధి కలుగజేసి ఆశీర్వించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాద శక్తులు సర్వం నాశనం, యేసు నామనికే సంపూర్ణ త్యాగం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చే వారులు మరలా ఇదే కార్యక్రమానికి మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనం.
అందరికీ వందనాలు.